హాయ్ స్టూడెంట్స్, నా పేరు కుమార్. ఈరోజు వీళ్ళు మనం స్టార్ టు డెల్టా అలాగే డెల్టా టు స్టార్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏ విధంగా ఆన్సర్ చేయాలో చూద్దామండి. అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకవేళ డెరివేషన్ అనకుండా ప్రాబ్లమ్స్ అయినప్పుడు ఆ స్టార్ ఫార్ములా అలాగే డెల్టా ఫార్ములాస్ ఎలా మనకి మైండ్లోకి రావాలో చూద్దాం. మనకి స్టార్ టు డెల్టా అన్న డెల్టా టు స్టార్ అన్న సేమ్ డయాగ్రామ్స్ ఉంటాయండి. అయితే మనం వాల్యూస్ ఎలా తీసుకురావాలో చూద్దాం. మనకి ఇదేనంటే R1 R2 R3 అనుకుంటాం. సేమ్ వాల్యూస్ ఇక్కడ అలాగే ఉంటాయి. R1 R2 R3 అని చెప్పి వాల్యూస్ ఉంటాయి. R1 R2 R3 అనేది మనకి స్టార్ వాల్యూస్ అయితే, అలాగే RA RB RC అనేవి డెల్టా రెసిస్టెన్స్ వాల్యూస్ అవుతాయి. అంటే RA RB RC మనకి స్టార్లో వాల్యూస్ ఉన్నాయి, డెల్టాలో వాల్యూస్ ఉన్నాయి. అంటే మనకి కావాల్సిన అంటే ఇప్పుడు మనకి ఒకవేళ స్టార్ వాల్యూస్ అయితే ఎలాగా, అంటే R1 వాల్యూ R2 వాల్యూ R3 వాల్యూ అయినప్పుడు మనం ఏ విధంగా గుర్తుంచుకోవాలి చూసుకుందాం. అదేవిధంగా ఆర్ఏ ఆర్బి ఆర్సి ఒకవేళ ఈ వాల్యూస్ కనుక మనకి కనుక్కోమంటే ఎలాగా, అంటే ఒక స్టార్ నెట్వర్క్ ఇచ్చి డెల్టా వాల్యూస్ కావాలంటే అలాగే డెల్టా నెట్వర్క్ ఇచ్చి స్టార్ వాల్యూస్ కావాలంటే మనం డెరివేషన్ మొత్తం మనకు గుర్తుండకపోయినా సరే, ఒకవేళ ఫార్ములాస్ మర్చిపోయినా సరే, ఈ సింపుల్ ట్రిక్ ఉపయోగించుకొని మనం ఏం చేసింది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి మనం సొల్యూషన్ చేసుకుంటూ రావచ్చు. అంటే ఏ ప్రాబ్లమ్కి అయినా సరే మనం సింపుల్గా సొల్యూషన్ చేయొచ్చు. మన చూడండి, ఇక్కడ ఎప్పుడైతే స్టార్ వాల్యూస్ కావాలో డినామినేటర్లో ఏముంటుందంటే ఆర్ఏ ప్లస్ ఆర్బి ప్లస్ ఆర్సి అని చెప్పి ఉంటుంది. ఇది ప్రతిదానికి సేమ్ ఉంటుంది, ఇది మన మైండ్లో ఎప్పుడు ఉండాలి. అంటే స్టార్కి డినామినేటర్ ఎలా ఉంటాయంటే డెల్టా వాల్యూస్ సేమ్, అంటే ఆర్ఏ ప్లస్ ఆర్ ప్లస్ ఆర్సీ అనేవి ప్రతి ఒక్కదానికి ఉంటాయి. R1కి R2కి R3కి ఉంటాయి. ఇప్పుడు మనకు కావాల్సిన న్యూమరేటర్లు ఏముంటాయి కావాలి, అంటే న్యూమరేటర్ వాల్యూ కనుక మనం తెలిస్తే సింపుల్గా అయిపోద్ది. మనకు కావాల్సిన R1 కానీ R1 అనే రెసిస్టెన్స్ ఇక్కడ ఉంది, దీనికి కనెక్ట్ అయిన రెసిస్టెన్స్ ఏం చూసుకోండి. ఏ రెసిస్టెన్స్ కనెక్ట్ అయిందంటే మనకి ఆర్ఏ ఆర్సి రెసిస్టెన్స్ కనెక్ట్ అయింది, అంటే ఆర్ఏ ఇంటూ ఆర్సి అయిపోయింది. ఇది R1 ఈక్వేషన్. నెక్స్ట్ ఏం కావాలి మనకి, R2 కావాలి. R2 ఇక్కడ ఉంది కదా, దీనికి ఏమన్నా AB కనెక్ట్ అయ్యి ఉంది, అంటే ఆర్ఏ ఆర్బి కనెక్ట్ అయ్యి ఉంది అంటే. అలాగే మనకి ఆర్తి దగ్గర ఏమున్నాయి, BC ఉంది, అంటే ఆర్బి ఇంటూ ఆర్సి. ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే డెల్టా వాల్యూస్ని స్టార్లో మనం మార్చుకోవచ్చు. ఓకేనా, అంటే R1 ఈక్వల్ టు ఆర్ఏ ఆర్సి బై ఆర్ఏ ప్లస్ ఆర్ ప్లస్ ఆర్సి. నెట్వర్క్ ఎలా ఉన్నా సరే మనం ఆ రెసిస్టెన్స్ దగ్గర ఉన్నటువంటి ఆపోజిట్ అంటే అటుపక్క ఇటుపక్క ఉన్న వాటిని ఇంటూ చేసి బై టోటల్ రెసిస్టెన్స్ చేస్తాం. ఈ విధంగా మనకి స్టార్ వస్తుంది. ఇప్పుడు డెల్టా వాల్యూస్ కావాలని చూడండి. డెల్టా వాల్యూస్కి ఏంటంటే మనకి ఇక్కడ ఏమో డినామినేటర్లో సేమ్ ఉంటున్నాయి, ఇక్కడ న్యూమరేటర్లో సేమ్ ఉంటాయి. ఆ న్యూమరేటర్ వాల్యూస్ ఏంటంటే R1 R2 ప్లస్ R2 R3 ప్లస్ R3 R1 ఇవి సేమ్ ఉంటాయి, ప్రతిదానికి సేమ్ ఇవే ఉంటాయి వాల్యూస్. ఇవి మనం గుర్తుంచుకున్నాం అనుకోండి, డినామినేటర్లో ఏముంటాయని సింపుల్గా మనం నేర్చుకోవచ్చు. ఇంకా ఇప్పుడు డినామినేటర్ వాల్యూస్ చూద్దాం. ఫస్ట్ ఏమైనా మనకి R1 RA కావాలి, అంటే RA దగ్గర ఏ రెసిస్టెన్స్ ఉంటుందో కావాలి, డినామినేటర్లో వాల్యూ కావాలి. ఇప్పుడు RAకి ఆపోజిట్లో ఉన్నారంటే మనకి R3 ఉంది, అంటే డినామినేటర్ వాల్యూ R3 అవుతుంది. ఆర్బీకి ఆపోజిట్లో ఉన్నారు R1, అంటే ఇక్కడ డినామినేటర్లో R1 వస్తుంది. లేక RCకి ఆపోజిట్లో ఉన్నారు మనకి R2, అంటే ఇక్కడ మనకి R2 వస్తుంది. ఈ విధంగా ఏంటంటే మనకి ఈ సింపుల్ ట్రిక్ ఉపయోగించుకొని ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే మనం సింపుల్గా సాల్వ్ చేసుకుని రావచ్చు. అంటే స్టార్ డెల్టా కాన్ఫిగరేషన్స్లో మనకి ఫామ్లో గుర్తు రాకపోయినా, అదేవిధంగా ఈ కేసెస్ గుర్తు రాకపోయినా సరే మనం ఈ సింపుల్ ట్రిక్ ఉపయోగించుకుని ఏం చేయొచ్చు అంటే సమ్స్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే స్టూడెంట్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.